హాయ్ అండి అందరికీ, దిస్ ఇస్ సుమలత కాసాజు, వెల్కమ్ మై ఛానల్. కొందరు బొబ్బట్లు అంటారు, భక్ష్యాలు అంటారు, పోలేలు అంటారు, అసలు ఎన్ని పేర్లు కదా ఈ భక్ష్యాలకి. మేమైతే భక్ష్యాలని అంటాం. అయితే భక్ష్యాలు చేసుకునేటప్పుడు శనగపప్పును మనం ఉడికిస్తాం కదా, అప్పుడు ఆ శనగపప్పు ఉడికించిన నీళ్ళని మనం చారు చేసుకుంటాం అన్నమాట. అయితే ఈ చారు చాలా బాగుంటుంది. అక్కడ జైరాబాద్ సైడ్ అటైతే ఈ భక్ష్యాలకి కాంబినేషన్గా ఈ చారుతో తింటారన్నమాట. మనకు నెయ్యితోటి పాలతోటి తినడం అలవాటు ఇక్కడ, కానీ అక్కడ ఈ చారుతోనే తింటారన్నమాట. మనకైతే అన్నంలో తినడమే అలవాటు అన్నమాట. అయితే తెలిసిన కాడి నుంచి ఎంత నెయ్యితో రెండు మూడు తిన్నా తర్వాత చారుతో మాత్రం ఒకటైనా తప్పకుండా తింటూ ఉంటామన్నమాట. అయితే ఈ చారు అన్నంలో కూడా చాలా బాగుంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. అయితే మనం ముందు కట్టు తీసి పెట్టుకున్న కట్టులో మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక చిన్న టమాటో, చింతపండు నానబెట్టి పెట్టేసుకుంది. ఈ అల్లం వెల్లుల్లి కచ్చపచ్చ దంచేసి వేసేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి ముద్ద అన్న వేసేయచ్చు. మళ్ళీ కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి ఇది ఒక 10 నిమిషాలైనా బాగా మరిగించాలి. ఈ ఉల్లిపాయలల్లా ఆ రసం అంతా వాటికి పట్టేటట్టు ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఈ లోపల మనము ఈ శనగపప్పుని ఉడికించుకున్నాం కదా, దాంట్లో ఒక 2 ఇలాచి, 1 స్పూన్ సోంపు వేసి మంచిగా పౌడర్ పట్టి పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే భక్ష్యాలు ఇలా చేస్తాను. ముందు మనం 1/4 కిలోకి 1/4 కిలో బెల్లం తీసుకుంటానన్నమాట. 1/4 కిలో శనగపప్పు తీసుకుంటే 1/4 కిలో బెల్లం. అయితే అది కొంచెం వాటర్ వేసి కొంచెం కరిగిస్తామన్నమాట, లేత పాకం నైట్ అదే కరిగిస్తాం లైట్గా. తర్వాత కరిగించిన తర్వాత ఈ పొడి అలా మెల్లమెల్లగా వేసుకుంటూ మొత్తం కలిపేస్తామన్నమాట. కలిపేసి అలా మంచిగా దగ్గరగా అవుతుందన్నమాట. ఇలా మనకు పూర్ణం రెడీ అయిపోతుందన్నమాట. అయితే ఈ పూర్ణాన్ని ఈ చారులో 1 స్పూన్ వేసుకుంటామన్నమాట. అయితే ఇది వడకట్టేసేసుకోవాలి. వడకట్టేస్తే ఇవన్నీ మనకు బయటకు వచ్చేస్తాయి. అయితే మనం మనకు కావాల్సింది క్లియర్గా సూప్ లాగా చారు ఉంటుందన్నమాట. ఆ చారులో మనం ఈ పూర్ణం 1 స్పూన్ వేయాలన్నమాట. తీపి ఇష్టపడని వాళ్ళు ముందుగా మనము శనగపప్పు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ చారు తీయగా పుల్లపుల్లగా ఉంటుంది కనుక మనము ఇది తీయగా ఇష్టపడే వాళ్ళేమో ఇలా పూర్ణాన్ని వేసుకోవచ్చు. తీపి ఇష్టపడని వాళ్ళు మనం శనగపప్పు పౌడర్ చేసుకున్నప్పుడు ఆ పౌడర్ 1 స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో అన్నీ మనం పచ్చిమిర్చి వేసాము, ఉప్పు వేసాము, అన్నీ ఉన్నాయి కదా, కారం, ఉప్పు, పులుపు అన్నీ ఉన్నాయి కదా, దీనికి పోపు పట్టేసుకోవాలన్నమాట. ఈ చారు అయితే చాలా బాగుంటుంది, అన్నానికి అయితే చాలా బాగుంటుంది, ఇంకా భక్ష్యాలకు కూడా బాగుంటుంది. ఇంకా తర్వాత భక్ష్యాలు చేసేసుకోవడమే, తర్వాత పక్కకు చారు పెట్టేసుకొని ఈ భక్ష్యాల మీద అలా కొంచెం నెయ్యి వేసేసి చక్కగా ఈ చారుతో తినేయడమే, చాలా బాగుంటుంది. చూడండి భక్ష్యాల చారు అన్నంలోకి, చపాతీలోకి, భక్ష్యాల్లోకి చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్. జైరాబాద్ సైడ్ భక్ష్యాలతో చారు, ఈ కాంబినేషన్లో వాళ్ళు అక్కడ తింటారు కనుక ఈరోజు ఆ కాంబినేషన్లో మీ అందరికీ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్.